చూడండి. వచ్చే అమావాస్య రోజు ఏం నిజం తెలుస్తుంది? నాకు పుట్టిన బిడ్డే అక్క బిడ్డన్న నిజం అందరికీ తెలిసిపోతుందా? కృష్ణ వాళ్ళమ్మ ఎలా చనిపోయిందో అని ఇంతకు ముందు చెప్పాడు. వచ్చే అమావాస్య రోజున చంపింది నేనేనన్న నిజం తెలిసిపోతుందా ఏంటి? కృష్ణ, కృష్ణ, ఏమైంది కృష్ణ? గుడ్డు బరువెక్కినట్టుగా అనిపిస్తుందండి. గుండెల్లో నొప్పిగా ఉందా? నొప్పి కాదండి, కానీ ఏదో ఏదో తెలియని సలుపు. గుండెల్లో ఏదో తండుకొస్తున్నట్టు భారంగా ఉంది. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమో కృష్ణ, లే హాస్పిటల్కి వెళ్దాం. నేను రాలేనండి, ఊపిరి తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంది. అమ్మా, అమ్మా ఒకసారి అర్జెంటుగా రా అమ్మా, అమ్మా త్వరగా రా. కృష్ణ, సోదరితో పొడుస్తున్నట్టుగా ఉందండి. ఏమైంది మనం? కృష్ణ, ఏమైంది? గుండెల్లో భారంగా ఉందంట. గుండెల్లోంచి ఏదో తన్నుకొస్తున్నట్టు, సూదులతో పొడుస్తున్నట్టుగా ఉందంటమ్మా. ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉందంట. అలా ఉంటే డాక్టర్ని పిలవకుండా ఏం చేస్తున్నావు మనం? వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి రమ్మను. ఒక్క నిమిషం ఆగు మనం. అమ్మా కృష్ణ, గుండెల్లో బరువెక్కిపోయినట్టుగా ఉందా? అవునత్తయ్య. బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డకి పాలివ్వకపోతే ఇలాగే అవుతుంది. బిడ్డకి పాలిస్తే తప్ప ఆ భారం తగ్గదు. తగ్గకపోతే ఊపిరాడక చాలా ప్రమాదం అవుతుంది. అర్థమైంది మహేశ్వరి. రాశి బిడ్డ ఉంది కదా, తనకి పాలిస్తే నీ భారం తగ్గిపోతుంది. రామ్మా. లే కృష్ణ. అమ్మవారి అనుగ్రహంతో పుట్టిన బిడ్డ కూడా పురిట్లోనే పోయిందంటే కృష్ణ పుట్టుకలోనే దోషం ఉందన్న విషయం మీకెవరికి అర్థం కాలేదా? దమయంతి, బిడ్డకి పాలివ్వకపోవడంతో కృష్ణ గుండె బరువెక్కిపోయి బాధపడుతుంది. ఆ పాలభారం తగ్గకపోతే చాలా ప్రమాదం దమయంతి. రాశి బిడ్డకు పాలిస్తే కృష్ణ గుండె భారం తగ్గుతుంది దమయంతి. గుండె భారం తగ్గడం కోసం కృష్ణకున్న దోషానికి రాశి కూతుర్ని బలిచేయమంటున్నారా? నీ కళ్ళ ముందు కృష్ణ ప్రాణాపాయ స్థితిలో ఉంటే అంత కఠినంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు దమయంతి? నీ కోడలి ప్రాణం కోసం నా మనవరాలి ప్రాణం పోయినా పర్వాలేదనుకుంటున్నారన్నమాట. తల్లి బిడ్డకి పాలిస్తే బిడ్డ కడుపు నిండుతుంది తప్ప బిడ్డకేం కాదు. నువ్వు చెప్పింది నిజమే మహేశ్వరి, కాని నా మనవరాలి తల్లి రాశి తప్ప కృష్ణ కాదు కదా.